బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చిన రిజర్వేషన్ కూడగొడుతుంది కదా మీరు రాజ్యాంగానే కాల రాస్తున్నారు కదా మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే కొత్తవి చేస్తారు ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొత్తవి రెండు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి ఇంకా నాలుగు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలి ఇంకా నాలుగు వెనకబడినటువంటి దళితులకు గిరిజనులకు ఇంకా నాలుగు ఉద్యోగాలు ఎక్కువద్దామని ప్రయత్నం చేస్తారు రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తారు కానీ ఉన్నది కూడగొడుతుంది మీరు అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని కాల రాస్తున్నటువంటి చరిత్ర బీజేపీ పార్టీది బీజేపీ వాళ్ళు మేమేందో చేసినామంటారు మేము మేము చేసింది అంతా ఇంత కాదు ఏం చేసిండండి మీరు మా గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదు మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకకపోతుండేనా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్లో నిలదీశారు ప్రధానమంత్రి గారికి దరఖాస్తు పెట్టిండు ఎటువై మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇది మాకు రాష్ట్ర విభజన చట్టంలో ఈ రాష్ట్ర ప్రజల హక్కు అది మా హక్కును కాలరాస్తున్నారే మా గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇయ్యరు ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు గిరిజన యూనివర్సిటీ ఇయ్యరు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు ఏమిచ్చింది మీరు మీరే చెప్తారు మేము ఇంత చేసినాం అది చేసిర్రు ఏం చేసిర్రు అంటే ఏడేళ్ళ ఏడున్నర సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో దేశంలో కొత్తగా ఏడు ఐఏఎంలు తెస్తే తెలంగాణకి ఇచ్చింది సున్నా దేశంలో ఏడు ఐఐటీలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది సున్నా ఐఐఎస్ఈఆర్ ఇవి దేశములో 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది సున్నా సారీ రెండు ఐఐఎస్ఈఆర్లు దేశంలో రెండు నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది సున్నా ట్రిపుల్ ఐటీలు దేశంలో 16 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది సున్నా ఎన్ఐడిలు దేశంలో 4 ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది సున్నా దేశవ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది సున్నా నవోదయ పాఠశాలలు దేశవ్యాప్తంగా 7.5 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో 84 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది సున్నా నవోదయ యాక్ట్ చెప్తది ఏం చెప్తది ప్రతి జిల్లాకు ఒక నవోదయ మెడికల్ కాలేజీ ఉండాలని చెప్తారు నవోదయ స్కూల్ ఉండాలని చెప్తారు మరి మనం కొత్తగా 33 జిల్లాలు చేసుకున్నాం మరి రాజ్యాంగం ఒక హక్కుగా ఒక చట్టంగా మాకు రావాలి కదా మా ఎంపీలు పార్లమెంట్లో అడిగిండు ప్రధానమంత్రి గారు పలుసార్లు ప్రధానమంత్రి గారికి పలుసార్లు ముఖ్యమంత్రి గారు దరఖాస్తు ఇచ్చిండు ఆయన ఎందుకు ఇయ్యరు హక్కుగా వచ్చేది ఇయ్యరు మీరు 84 ఇచ్చిండు దేశంలో ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు ఇవ్వాలి అంటే నవోదయ పాఠశాలలు ఇయ్యరు 157 మెడికల్ కాలేజీలు పెడితే ఇయ్యరు 16 ట్రిపుల్ ఐటీలు పెడితే తెలంగాణకు సున్నా 4 ఎన్ఐడీలు పెడితే సున్నా 2 ఐఐఎస్ఈఆర్లు నెలకొల్పితే సున్నా 7 ఐఐటీలు ఏర్పడితే సున్నా 7 ఐఐఎంలు ఏర్పడితే సున్నా మీరు ఏమిచ్చిండు అని అడుగుతున్నా పెద్ద మీ గుండు సున్నా తప్ప మీరు ఈ రాష్ట్రానికి తెచ్చింది అయితే ఏమి లేదు దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇయ్యరు కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇయ్యరు మా ట్రైబల్ యూనివర్సిటీ ఇయ్యరు మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతారు ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారు ఇది బీజేపీ యొక్క నిజస్వరూపం నేను అందువల్లనే తెలంగాణ ప్రజలను కూడా కోరుతున్నా నిరుద్యోగ యువతను కూడా కోరుతున్నా వాస్తవాలు గ్రహించండి నిజాలు గ్రహించండి వాళ్ళ యొక్క మాయ మాటలు వాళ్ళ యొక్క ఫేక్ వాట్సాప్లకు మనం మోసపోవద్దు అన్ని గ్లోబల్స్ ప్రచారం ఫేక్ వాట్సాప్ ప్రచారం ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేటువంటి ఒక ప్రయత్నమే తప్ప వాళ్ళలో మాటల్లో నీతి నిజాయితీ లేదు ఇలా మిలియన్ మార్చ్ ఎందుకు చేస్తున్నాయా మిలియన్ మార్చ్ దేని మీద మిలియన్ మార్చ్ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేందుకు మిలియన్ మార్చ్ పోయి చేయి ఢిల్లీలో 15 లక్షల ఖాళీలు నింపమని ఢిల్లీలో చేయి రైల్వేల 100 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్ళైనా నోటిఫికేషన్ ఇచ్చి నింపలేదు కనుక మిలియన్ మార్చ్ చేయి అదే తెలంగాణకు ట్రిపుల్ ఐటీ ఇయ్యలే ఒక ఐఏఎం ఇయ్యలే మాకు ఒక ఐఐటీ ఇవ్వలే ఓ నవోదయ పాఠశాల ఇవ్వలే ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని పోయి ఢిల్లీలో ధర్నా మిలియన్ మార్చ్ చేయి ఇవాళ మీరే చెప్తున్నారు కదా అన్నిట్లో తెలంగాణ టాప్ అని చెప్తారు అరే మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం అంటారు మెడికల్లో దేశంలో 3 స్థానంలో తెలంగాణ ఉందని మీ నీతి ఆయోగే చెప్తుంది ఇలా కరెంటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ అని మీరే చెప్తారు దక్షిణ భారతదేశంలో
పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ అని మీరే చెప్తారు. ఒకవైపు ప్రశంసలు ఇంకొక వైపు విమర్శలు. ఏది నమ్మాలి? అధికారికంగానేమో ప్రశంసలు ఇచ్చేది మీరే. నీ నీతి ఆయోగ్ లెక్కలు చెప్తది, నీ కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తది, పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు మెచ్చుకుంటారు. మళ్ళీ ఇక్కడ గల్లీలో మాత్రం మీరు విమర్శలు. ఎవరిని మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే తెలంగాణ హక్కులను కాపాడండి. న్యాయంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను తీసుకురండి. అరే బీఆర్జీఎఫ్ రెండేళ్ళు అయ్యాక 900 కోట్లు ఇవ్వాలి బీఆర్జీఎఫ్. ముఖ్యమంత్రి గారు పోయి అడిగింది. నేను పలుసార్లు ఆర్థిక మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లెటర్ రాసిన, రెండేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు 900 కోట్లు ఇవ్వాలి మీరు ఆపిందే, దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నా. తీసుకురండి పోయి, ఢిల్లీకి పోయి తెచ్చి మాట్లాడుతుంది. చేయాల్సింది చెయ్యరు, కానీ జరుగుతున్న దాన్ని అడ్డుకుంటామంటారు. అరే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్తామంటే మీకెందుకు కడుపున వస్తుందో నాకు అర్థమవుతలేదు. లోకం మొత్తం మెచ్చింది ఇంగ్లీష్ మీడియం చెప్పాలి నవద్దే. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మంచిదా చెడ్డదా? మరి బీజేపీ లోకేమో కడుపున వస్తున్నది. అంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివేదే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పేద పిల్లలు. ఆ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తాం. ఆ పేద పిల్లలకు మన ఊరు మన బడి కింద 7,300 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ల లాగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తామంటే మీకెందుకు కడుపున వస్తున్నది? మీరెందుకు అడ్డుపడుతున్నారో నాకైతే అర్థమవుతుంది. అంటే పేదలు అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు ఇస్తామంటే అడ్డు, మన ఊరు మన బడి అంటే అడ్డు, దళిత బంధు అంటే అడ్డు, అడ్డుపడుడే తప్ప ఇంకేమైనా ఉన్నదా? అరే కరోనా మాకు మంత్రి గారు మంచి గుర్తు చేసి, కరోనాలో మేము మా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జిల్లాలు తిరిగి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి టెస్టు జరుగుతున్నాయా, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నారా, మరి 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఖమ్మంలో అందుబాటులో తెస్తాం, 100 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ను కొత్తగూడెంలో అందుబాటులో తెస్తామంటే దానికి కూడా అడ్డుపడుతున్నారు. నాకు ఆరుకడ్డం వస్తున్నారు ఏ దాంట్లో? అంటే మీరు ఏంది పేదలకు వైద్యం అందొద్దానా మీ ఉద్దేశం? ఎందుకు అడుగుతున్నట్టు మీరు? అడగాల్సిన అడగుతలేరు మీరు. ఈ కరోనా సమయంలో మేము ప్రభుత్వ బాధ్యతలు పేద ప్రజల్ని కాపాడుకోవాలి, కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి. కరోనా కోసం మేము జిల్లాలు తిరుగుతుంటే, మారుమూల ప్రాంతాలు తిరుగుతుంటే 2 రోజులు జిల్లాలో ఉండి వైద్య రంగం మీద ఒక పిహెచ్సి స్థాయి డాక్టర్తో మాట్లాడినాం మేము. ఒక్కొక్క పిహెచ్సి వైజ్ రివ్యూ చేసినాం, ఒక్కొక్క ఏఎన్ఎంతో మాట్లాడినాం, ఒక ఆశా వర్కర్తో మాట్లాడినాం. పేదల గురించి, వైద్యం గురించి, మారుమూల ప్రజల గురించి మేము పట్టించుకుంటే దాన్ని కూడా అడ్డుకుంటారు. ఇక ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇది పరాకాష్ట. బట్ ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ప్రజలు డెఫినెట్ గా తగిన గుణపాఠం చెప్తారు మీకు. వాస్తవాలు అయితే ప్రజలు గమనిస్తుంది. ఎవరు ప్రజల కోసం పనిచేస్తుంది? మేము ఇళ్లలో మీలాగా ఉన్నామా? మేము గల్లీలో తిరుగుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. డెఫినెట్ గా పనిచేస్తాం మా కేసీఆర్ గారి నాయకత్వంలో. సో ఇప్పటికైనా బండి గారు, మీరు చేయాల్సిన మిలియన్ మార్చ్ హైదరాబాద్ గల్లీలో కాదు, ఢిల్లీలో పోయి బిలియన్ మార్చి చేయమని వారికి నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.